ఫస్ట్ ఆఫ్ ఆల్ అరవింద్ గారు ఆయన మనీ ఇట్స్ అమేజింగ్. అంటే మామూలుగా సినిమా బాగుంటే ఫోన్ చేస్తారు, మేబీ ఆఫీస్కి బొకే పంపిస్తారు, బట్ దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్. దిస్ ఇస్ లైక్ టు సీ ద హోల్ ఇండస్ట్రీ, ఆల్ మై కొలీగ్స్, ఆల్ మై కోవర్కర్స్, కంటెంపరీస్ అందరూ హియర్ టు అప్రిషియేట్ ద ఫిల్మ్. అంటే ఐ స్టార్టెడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ బ్యాక్. సో అందరికీ ఇలా ఉండాలనిపిస్తుంది, సినిమా తీస్తే అందరూ మెచ్చుకోవాలి, ఇట్ షుడ్ బి అ బిగ్ హిట్, ఎవ్రీబడి షుడ్ పొగడాలి, డెఫినెట్లీ ఉంటుంది. బట్ అందరు మాటలు వినిన తర్వాత ఇట్ ఫీల్స్ లైక్ హలో ఇది ఇది మనం చేసింది కాదు, ఇది కొంచెం ఎక్కువే అవుతుంది బేసిక్లీ. కొంచెం ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ బియాండ్ ఐ ఫీల్ వీఆర్ స్టాండింగ్. అంటే మీ స్వప్న ప్రియాంక, ఐ థింక్ వీఆర్ స్టాండింగ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జయంట్స్, బికాజ్ మేము సినిమా హిస్టరీ టచ్ చేసాము. వీ టచ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ సినిమా హిస్టరీ, వెదర్ ఇట్స్ కేవీ రెడ్డి గారు, వెదర్ ఇట్స్ ఎల్వి ప్రసాద్ గారు, సావిత్రి గారు, ఎన్టీఆర్ గారు, ఎవ్రీబడి. వీ నిజాయితీగా ఆనెస్ట్గా వీ టచ్ దెమ్, వీ టచ్ ద హిస్టరీ. సో వాళ్ళ షోల్డర్స్ మీద నిలబడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ హౌ ద ఇండస్ట్రీ ఇస్ రెస్పాండింగ్, దిస్ ఇస్ హౌ ద ఆడియన్స్ ఆర్ రెస్పాండింగ్, బికాస్ దే ఆర్ లెజెండ్స్. వీఆర్ నిమిత్ర మాత్రం బేసిక్లీ, దట్స్ ఇట్. అండ్ సినిమా తీసే టైంలో, ఈవెన్ బిఫోర్ లైక్ వీ స్టార్టెడ్ స్క్రిప్టింగ్ కాస్టింగ్, ఆ టైంలో ఐ ఆల్వేస్ వాంటెడ్ దిస్. ఐ యూస్ టు టెల్ అంటే వీ నీడెడ్ డిఫరెంట్ యాక్టర్స్, వేరే వేరే రోల్స్, చాలా రోల్స్ ఉన్నాయి, కాస్ట్ చేయాలి, ఇట్ విల్ బి అ మల్టీ స్టారర్ వదిలేస్తే. ఐ సెడ్ లైక్ ఐ వాంట్ టు గెట్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్, లైక్ ఇన్ నాకు ఛాన్స్ వస్తే ఐ వాంట్ టు గెట్ ద హోల్ ఇండస్ట్రీ ఇన్ ఇట్, లైక్ ఆల్ మై ఫేవరెట్ యాక్టర్స్, డైరెక్టర్స్ లైక్ ఐ క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్కి చెప్పకుండా తీసుకొచ్చేసాం బేసిక్లీ, హీ డిడ్ నో వాట్ హీస్ డూయింగ్. సో లాట్స్ ఆఫ్ పీపుల్ బికాస్ ఐ వాంట్ దిస్ టు బీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, లైక్ ఇండస్ట్రీ తరఫున సావిత్రి గారికి ఇచ్చే ఒక ట్రిబ్యూట్, ఒక నివాళిలాగా తీయాలనుకున్నాం సినిమా. అండ్ ఈ సినిమా హిట్ ఎందుకు అవ్వాలనుకున్నా అంటే బికాస్ ఐ థాట్ సావిత్రి గారు డిజర్వ్స్ అ హిట్, హర్ లైఫ్ స్టోరీ డిజర్వ్స్ అ హిట్. అండ్ దట్స్ బేసిక్లీ వై మాకు అంటే సంస్కారం ఓకే చాలా భయం ఉండే బేసిక్లీ, బట్ ఐ థింక్ వీ డిడ్ ఇట్ విత్ అ లాట్ ఆఫ్ లైక్ responsibility and fear, and that's why we made sure nothing could be left to chance ankunta. And yeah, and it's basically, this is exactly how you would want, like oka cinema teeste you want an audience to react a certain way and connect and emote a certain way, like more than just the result of it. And this, I don't know what it is about the film, it is one of a kind, I don't think we can repeat it again. Also just something, everything came together, like Savitri gar's soul anta cheppinattu it comes together, and it may, and we are just lucky to be a part of this journey anpistundi. And yeah, and all my ADs are there, hi, all first timers. So imagine making an entire film like this, 100 rojul plus multiple star casts, different industries, cameraman who doesn't know the language, costume designer who doesn't know the language, everybody, evariki telugu telidu sariga, andaru pillalu basically. And we did this and we achieved this, and it's a great job, guys. Okay, I think we're done with work actually. Thanks everybody. And andariki thank you so much for coming, it's such a pleasure andaru raavadaniki, because it's really I wanted it to be like this even before I shot. ఇండస్ట్రీ తరఫున సావిత్రి గారికి ట్రిబ్యూట్, సో ఇట్ ఈస్ ఆర్ ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.